క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఉపమానాలు చెప్పారు. అందులో మనం ఎప్పుడూ వింటూ ఉంటాం బుద్ధిగల కన్యకల గురించి మరియు బుద్ధిలేని కన్యకల గురించి. ఈ ఉపమానం దేవుని యొక్క రాకడ గురించి మనం మన జీవితాలను ఎలా సిద్ధపరచుకోవాలో తెలియజేస్తుంది. ఈ ఉపమానాన్ని స్కిట్ ద్వారా మన క్రైస్ట్ టెంపుల్ విమెన్ ఫెలోషిప్ వారు కనులకు కట్టినట్టుగా మనకు చూపిస్తారు. అందరూ చూద్దామా? ఈ స్కిట్ సారాంశం ఏంటంటే, పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధిగలవారు తమ దివిటీలు పట్టుకుని వారితో సిద్ధలలో నూనె తీసుకుని పోయిరి. మిగిలిన 5 బుద్ధిలేని కన్యకలు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా ఆ నూనె తీసుకుని పోలేదు. అయితే వీరిలో పరలోక రాజ్యానికి పెండ్లి కుమారుని విందుకు ఎవరు చేర్చబడ్డారో ఎవరు విడిచిపెట్టబడ్డారో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఆకర్షణ, నువ్వు దివిటి చాలా ఆకర్షణీయంగా ఉన్నారు కానీ నూనె బుట్టి తేలేదేమిటి? మీలాంటి వాళ్ళ మాలాంటి వాళ్ళని ఎప్పుడూ తప్పులు పడుతూనే ఉంటారు. అయినా ఇంత ఆకర్షణీయమైన అందమైన నా దివిటీని నన్ను ఎలా ఇదవుతున్నావు? నా దివిటి వెలుగుతూనే ఉంటుంది, తెలుసా నీకు? నా తోటి కన్యకు కాబట్టి నేను నీకు నూనె బిడ్డ విషయాన్ని చెప్తూ ఉన్నాను. అయినా నీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించు. అయినా నా బుడ్డి విషయం ఏమకెందుకంట? అది వెలుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఉంది, ఈమెకెంతసేపు నా బుడ్డి విషయంలోనే అడుగుతూనే ఉంటుంది, ఇది మాత్రం వెలుగుతూనే ఉంటుంది. ఇదిగో సప్తవర్ణ, ఇలారా ఆ వందన నా మాటల్ని ఎంతో నా బుడ్డిని ఇది వెలుగుతూనే ఉంటుంది. ఈమనే మాటల్ని ఒకసారి నీ వాలకించు. ఆకర్షణ, దొరక్క దొరక్క వందన చేతికే దొరికావా? ఆమె చెప్పే మాటలు విని ఈ చెవుత విని ఆ చెవుత విని అంతేగాని పట్టించుకోకూడదు. ఏ సప్తవర్ణ, నీ బట్టలు నీ దివిటీలు 7 భలే అందంగా ఉన్నాయి. వందన నీకు ఇచ్చిన చక్కని సలహాలు తీసుకుమి. కీర్తన, వందన వందనని కీర్తన వందన్ను బలపరుస్తూ బాగానే మాట్లాడావు. మాకు అంతా తెలుసు, మేము జ్ఞానవంతులమే. ఇదిగో సప్తవర్ణ, మీరు మేమంతా జ్ఞానులమని అంటున్నారు కానీ మీరు నిజానికి అజ్ఞానులు. ఎందుకంటే మేము చెప్పిన మాట ఏది కూడా మీరు వినట్లేదు, వినని మూర్ఖుల్లా ఉన్నారు. మేమైతే అందరం కూడా చక్కగా దివిటీలు తెచ్చుకుని ఉన్నాము, మేమేం చెప్పినా కూడా మీరు విననే వినడం లేదు. మీరు మేమెంత చెప్పినా విననే వినరు కదా. స్నేహితులారా, ఏమిటిది పెండ్లి కుమారుని ఎదుర్కోబోతూ ఈ వాదోపవాదాలు ఎందుకు? మనమంతా ఒకటే అని సర్దుకుపోదాం. పెండ్లి కుమారుడు త్వరగా వచ్చేస్తాడు, మనము ఆయనతో పాటు వెళ్ళి అక్కడ ఆనందిద్దాం. దివిటీలు ఉండడం ముఖ్యమే కానీ నూనె బుడ్డెలు మనతో తీసుకువెళ్ళామా లేదా అనేది అంత ముఖ్య విషయం కాదు. నేను ఇలా మాట్లాడి ఎవరి మనసైనా నొప్పించలేదు కదా. మనము పెండ్లి కుమారుని నిమిత్తము సిద్ధపడడానికి ఎక్కువగా సిద్ధపడ్డామా తక్కువగా చాలా తేడా ఉంది. మేమైతే ముందు జాగ్రత్తగా అదనపు నూనెను తీసుకుని వచ్చాము, మీరేమో ఏం పర్వాలేదని అదనపు నూనె లేకుండా వచ్చారు. మనం ఏదైనా సమస్య ఉంటే ముందుగా ఆలోచించి పరిష్కరించుకోవాలి. ఈ వందన కీర్తన మాటలు వింటుంటే అంతా నిజమేమని అనిపిస్తుంది. ఆకర్షణ, సప్తవర్ణ చెప్పిన మాటలు కూడా నిజమేమని అనిపిస్తుంది. వీళ్ళలాగా అదనపు నూనె తెచ్చుకుంటే బాగున్ను అనిపిస్తుంది, వీళ్ళలాగా అదనపు నూనె తెచ్చుకోకపోవడం మంచిది కాదు అనిపిస్తుంది. అబ్బా, ఈ 2 ఆలోచనల మధ్య నేను సతమతం అవుతున్నాను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏదో మానసిక రోగంతో బాధపడుతున్నావు, నీ మనసు నిలకడక లేదు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, నువ్వు మంచి నిర్ణయం తీసుకో. కీర్తన, నీ ప్రసంగాన్ని కాస్త ఆపు. మనుషులను నమ్ముకు, ఎవరో ఒకరు సహాయం చేస్తారు కానీ నువ్వు కనపడని దేవుణ్ణి నమ్ముకున్నావు, అందుకే మీకు ఎవరూ సహాయం చేయట్లేదు. మేమైతే లోకల్
లోకంలో ఉన్న మనుషుల స్నేహం చాలా బాగా చేస్తాము అందుకే మాకు తప్పకుండా కష్టకాల ముందు ఎవరైనా సహాయం చేస్తారు మీకు ఎవరు సహాయం చేయరు కాబట్టి ఈ లోకంలో ఉన్న వారితో కొంచెం స్నేహం చేయండి ఇదిగో లోకప్రియ నువ్వు లోకాన్ని చూస్తూ ఎంతగానో ప్రేమిస్తున్నావు కాబట్టి నీ మనసు మార్చుకొనుము ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపటంబము కనుక నీ మనసు దేవుని వైపు త్రిప్పుకో సరే ఎవర్నేనే వారిది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి పెండ్ల కుమారుడు రావడం ఆలస్యం అవుతుందంట కాసేపు నిద్రపోదామా ఈ దేవిటి ఉంది కానీ ఇది వెలుగుతూ ఉండాలి కదా ఇదైతే ఆరిపోయింది ఇంట్లో నూనె ఉండాలి కదా ఎంత అందమైన దేవిటి అయినా నూనె లేనిదే అది వెలగదు కదా ఇప్పుడు పెళ్లి కుమారుడు విందులోకి ప్రవేశించాలి అంటే ఇది వెలగాలి కదా అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అయ్యో ఇప్పుడు నా దీపం మారిపోయింది ఎలా దేవుని సన్నిధికి ఎట్లా వెళ్ళగలను నా యేసయ్య దగ్గరికి నేను వెళ్ళలేను విడవపడతాను అయ్యో నా దేవిటి ఆరిపోయింది నా పరిస్థితి మరీ ఘోరం మనందరం ఒకటే అని ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకూడదని మధురమైన మాటలు పలుకుతూ వచ్చాను అయినా ఏం లాభం ఈ రెండు ఆలోచనల మధ్య నేను సతమతం అవుతున్నాను ఈ మానసిక రోగం నుంచి నేను బయటపడాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఆ ప్రార్థిత ముందుగానే చెప్పింది తను చెప్పినట్లు చేసి ఉంటే ఎంతో బాగుండేది అంతా అయిపోయిన తర్వాత అనుకుని ఏం లాభం అంతా నా కర్మ స్నేహితులారా ఎందుకు కంగారు పడుచున్నారు ఎలాగైనా సరే నేను నూనె తీసుకొస్తాను మన విజయవాడలో ఎన్నో ఆయిల్ మిల్స్ ఉన్నాయి కదా ఖచ్చితంగా నేను అందరి కొరకు నూనె తీసుకొస్తాను లోకప్రియ నీ చీకటి వేళ బయటకు వెళ్ళడం మంచిది కాదు మంచిది కాదు నిరాశ నిస్పృహలో ఉన్న మమ్మలను నీ మాటలు ఎంతో ధైర్యపరిచాయి కానీ ఈ సమయంలో అదనపు నూనె నువ్వు దెబ్బతే మరెవరూ తీసుకుని రాలేదు నువ్వు వెళ్ళి తీసుకొని వస్తావా నీ మాటలు వింటుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది ఒకసారి వెళ్ళు అంటావు ఒకసారి వద్దు అంటావు స్నేహితులారా మీరైనా చెప్పండి ద్విమనస్కులాగా కాకుండా రెండు మాటలు ద్విమనస్కులాగా కాకుండా రెండు మాటలతో మీరైనా చెప్పండి నేను నూనె తీసుకురావాలా వద్దా అయ్యో లోకప్రియ కొంచెం ఆగు కోపం తెచ్చుకోకు ఇలాంటి సమయంలో మనం ఒకరినొకరు నిందించుకోకూడదు ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకూడదు పెండ్లి కుమారుని వచ్చేస్తాడు త్వరగా మనం ఆయనతో పాటు వెళ్ళి అక్కడ విందు గృహానికి వెళ్ళి సంతోషిద్దాము నేను మధురంగా మాట్లాడే చాతుర్యం ఉన్నదాన్ని కాబట్టి నూనె అదనంగా తెచ్చుకున్న వారి దగ్గరకు వెళ్ళి మన దివిటీలను నింపుకుందాం పెండ్లి కుమారునితో పాటు మనము కూడా విందు గృహానికి వెళ్ళి అక్కడ ఆనందిద్దాం మధుభాషిణి చెప్పిన ఆలోచన చాలా మధురంగా ఉంది మధుభాషిణి నీవు వెళ్ళి నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఆ నూనెను సంపాదించుకునిరా నా మాటల మీద నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు నేను అదనంగా నూనె తెచ్చుకున్న వారి దగ్గరకు నేను ముందు వెళ్తాను అక్కడ ఏదైనా అవసరమైతే సైగ చేస్తాను ఆ తర్వాత మీరు రండి సరేనా అలా అయితే వెళ్ళిరా మధుభాషిణి స్నేహితులారా నేను మీతో కొంచెం మాట్లాడాలి ఏమీ పర్వాలేదు లోపలికి రా మీరంతా సిద్ధపడ్డారా మీ దివిటీలను సిద్ధపరచుకున్నారా ఏం సిద్ధపడడం మేము నూనె అదనంగా తెచ్చుకోకపోవడం వల్ల దివిటీలు ఆరిపోయాయి మీరు ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పట్టించుకోలేదు మీరు అదనంగా తెచ్చుకున్న నూనె మాకు కొంచెం ఇస్తే మా దివిటీలు నింపుకుంటాం చూడు మధుభాషిణి ఇది దైవజ్ఞానం అనిపించుకోదు అదనపు నూనె మీకు మాకు సరిపోదు మీరు త్వరగా ఊరిలోనికి వెళ్ళి నూనె కొనుక్కుని వారి దగ్గర నూనె తీసుకుని రండి మాకు కొంచెం నూనె ఇస్తారా మాకు కొంచెం నూనె ఆకర్షణ ద్విమనస్క మధుభాషిణి ఎందుకు వల్ల వాళ్ళని బతిమలాడుకుంటారు మన విజయవాడలో ఆయిల్ మిల్స్ లేవా మన దగ్గర డబ్బులు కొదువుగా ఉన్నాయా మనం కొనుక్కుందాం పదండి పెండ్లి కుమారుడు వస్తున్నాడు అహో
వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, ఆయన మన వరుడు. ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతోనూ ఆ వరుడు వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్తున్నారు. అయ్యో, ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉన్నాను, నా కొరకు తలుపు తీయేసయ్యా, నా కొరకు తలుపు తీయేసయ్యా, నన్ను విడిచిపెట్టొద్దేసయ్యా, దయతో తలుపు తీయ్యా, అయ్యా తలుపు తీయ్యా, ఏసయ్యా తలుపు తీయ్యా, నేను విడవపడకూడదేసయ్యా, తలుపు తీయ్యా. అమ్మా, నీవెవరో నాకు తెలియదు. నీ లౌకికమైన శరీర సంబంధమైన వాటితో ఆకర్షణతో మాకు సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడదు. అయ్యా పెండ్లి కుమారుడా, అయ్యా పెండ్లి కుమారుడా, ఒక్కసారి తలుపు తీవయ్యా, నా మనసు మారే లోపే లోపలికి రావాలనుంది, ఒక్కసారి తలుపు తీవయ్యా. అమ్మా, నీవు ధీ మనస్కురాలేవు, లోపలికి వచ్చిన మళ్ళీ బయటికి వెళ్ళాలి అంటావు. నీలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు. అయ్యో అయ్యో, ఏసయ్య ఏసయ్య, అయ్యా అయ్యా, నేను లోకప్రియను వచ్చాను, ఒక్కసారి తలుపు తీయ్యా. ఈ లోకంలో ఉన్నవాని కంటే నీవు గొప్పవాడవని తెలుసుకున్నాను, ఎక్కువగా నిన్నే ఆరాధిస్తాను, ఇక్కడి నుంచి నీ సన్నిధిలో నేను ఉంటాను, ఒక్కసారి తలుపు తీయ్యా. అమ్మా, నీ పేరు లోకప్రియ అంటున్నా, నీవెవరో నాకు తెలియదు. లోకాన్ని ప్రేమిస్తూ లోకములోనే జీవించే నీలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు. అయ్యో అయ్యో, చూశారు కదండి ఈ స్కిట్ని, బుద్ధిగల కన్యకలు ఏ విధంగా సిద్ధపడి ముందు చూపుతో అదనపు నూనె తెచ్చుకుని విందు గృహంలో ప్రవేశించారో. బుద్ధిలేని కన్యకలు వారికున్న సమయం వృధా చేసుకుని తర్వాత ఎంత ప్రాధేయపడినా విందు గృహంలో అనగా పరలోక రాజ్యంలో చేరలేకపోయారు. సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునవలెను. థ్యాంక్ యూ.